फ्रेंड्स वेलकम टू मई चैनल। सो फ्रेंड्स वीडियो एंटे जनरल मन की प्रेग्नेंसी वच्चिन तर्वात डेलिवरी अयिन तर्वात एमवुतुंदंटे अंदर की पीरियड्स वस्तू उंटुंदि कदा। सो ई पीरियड्स अनेदि कोंतमंदिलो रेगुलर अवुतुंदि कोंतमंदिलो इर्रेगुलर अवुतुंदन्नमाट। కొంతమందిలో ఏమవుతుందంటే డెలివరీ అయిన 3 మంత్స్కి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 5 మంత్స్కి, కొంతమందికి 8 మంత్స్కి, కొంతమందికి 1 ఇయర్కి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అలాగే మనకి పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చాలామందికి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇప్పుడు డెలివరీ అయిన 3 మంత్స్కి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్కి మనకి ఒక 5 డేస్ లేట్ రావడం, ఒక్కొక్కసారి 10 డేస్, ఒక్కొక్కసారి 15 డేస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా లేట్ వస్తుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు లేట్ అవుతుంది, ఒక లేట్ వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డెలివరీ తర్వాత మనము ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం కదా. సో ఈ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట. సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల అండాశయంలో నుంచి అండాలు విడుదలయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పీరియడ్స్ అనేది ఒక్కొక్కసారి 5 డేస్ లేట్ రావడం, అలాగే ఒక్కొక్కసారి 10 డేస్, ఒకసారి 15 డేస్, ఒక్కొక్కసారి ఇంకా లేట్ అవ్వడం, 2 మంత్స్కి ఒకసారి రావడం, ఒక్కొక్కసారి రాకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఈ హార్మోన్ల వల్ల జరుగుతుంది. అండ్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే వాళ్ళకి డెలివరీ తర్వాత పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలామందికి లేట్గా వస్తుంది. అంటే లేట్గా అంటే ఇప్పుడు కొంతమందికి 3 మంత్స్కి స్టార్ట్ అయింది అనుకోండి, సో ఆ తర్వాత మంత్కి ఇప్పుడు 3 మంత్స్కి స్టార్ట్ అయిన వాళ్ళకి మనకి ఫస్ట్కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే వాళ్ళకి 10th డేట్లో రావడం, ఆ తర్వాత మనకి 20కి అట్లా రావడం, సో ఇట్లాగా ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది మెయిన్ ఏంటంటే మనము ఫీడింగ్ ఇవ్వడం వల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లా అవుతుంది. మెయిన్ మోస్ట్లీ ఎక్కువ మందిలో ఇదే ప్రాబ్లం వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే చాలామంది ఏమంటుంటారంటే 3 మంత్స్కి స్టార్ట్ అయింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉంటారు. బట్ అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, 3 మంత్స్కి స్టార్ట్ అయినా, మనకి 5 మంత్స్కి స్టార్ట్ అయినా, 8 మంత్స్కి స్టార్ట్ అయినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావాలన్నమాట. సో మనకి పీరియడ్స్ అనేది ఒక 5 to 10 డేస్ అలా లేట్ వస్తే మనం ఇంట్లో చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా మనం పీరియడ్స్ అనేది రెగ్యులర్ చేసుకోవచ్చు. చాలామందిలో ఇట్లాగా 5 డేస్, 10 డేస్, 15 డేస్ అలా లేట్ వస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో దొరికే వాటితో మనము చిన్న చిన్న రెమెడీస్ తయారు చేసుకొని పీరియడ్స్ అనేది రెగ్యులర్ చేసుకోవచ్చు. సో అదేంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ధనియాలు ఉంటుంది కదా, సో ధనియాలు, కొంచెం జీలకర్ర అన్నమాట, అలాగే కొద్దిగా బెల్లం, ఈ 3 1 టేబుల్ స్పూన్ అట్లా తీసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ని తాగడం వల్ల మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి పీరియడ్స్ మిస్ అయిన తర్వాత ఒక 1 or 2 డేస్ అట్లా ట్రై చేస్తే ఈజీగా మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది. డెలివరీ తర్వాత మనకి పీరియడ్స్ రెగ్యులర్ రావాలంటే మన లైఫ్ స్టైల్ అనేది బాగా చేంజ్ అవ్వాలన్నమాట. అంటే మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ టైంలో చాలామందికి పీసీఓడీ కానీ థైరాయిడ్ కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఫుడ్ కేర్ అనేది ఎక్కువ మంచిగా తీసుకోవాలి, మంచి ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ ఐటమ్స్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మనము వెయిట్ అనేది గెయిన్ కాకుండా చూసుకోవాలి. సో దీనికోసం మనము ఇంట్లో ఎక్సర్సైజ్లు అట్లాంటివి చేయాలన్నమాట. అండ్ ఇంకా చాలామంది ఏమనుకుంటుంటారంటే మనకి పీరియడ్స్ రాలేదు, అలాగే ప్రెగ్నెన్సీ కూడా రాదు అని అనుకుంటుంటారు. బట్ ఇది 100% కరెక్ట్ కాదు. పీరియడ్స్ రానంత మాత్రాన మనకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము. పీరియడ్స్ రాకపోయినా మనకి ప్రెగ్నెన్సీ అనేది మనకు వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇలా చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.